శుభం వ్యాతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ప్లవనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం చేసే ప్రయత్నంలో మార్గంగా కర్కాటక రాశిలో మనకు కనబడే నక్షత్రాలు ఏమంటే పునవస్ నక్షత్రం నాలుగో పాదం, పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, తర్వాత ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, మొత్తం తొమ్మిది పాదాలు ఉన్నాయి. ఈ తొమ్మిది పాదాలు ఉన్న ఈ యొక్క మూడు నక్షత్రాల యొక్క విషయాలు శ్రీ ప్లవనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఆదాయం ఉంటుంది, ఎటువంటి వ్యయం ఉంటుంది, ఏ విధమైనటువంటి రాజపూజ్యం ఉంటుంది, ఏ విధమైనటువంటి అవమానాలు జరుగుతాయనే విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారు చూస్తే అద్భుతంగా ఆదాయం పద్నాలుగు భాగములు, వ్యయం ఖర్చు పెట్టేది మాత్రం రెండు భాగాలే కనిపిస్తుంది. అంటే ఆదాయము అద్భుతంగా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. అలాగే రాజపూజ్యం చూస్తే ఆరు భాగాలు, వ్యయం చూస్తే ఆరు భాగాలు సమతుల్యంగా ఉన్నాయి. అంటే అవమానం రాజపూజ్యం సమతుల్యంగా ఉన్నాయి. సో ఆ జగాలో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆదాయము వ్యయం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అద్భుతమైన ఆదాయం కనిపిస్తోంది మనకు ఇందులో అనమాట. అయితే దీనికి కారణం ఏమిటి అనే విషయాన్ని తీసుకుంటే కర్కాటక రాశి వారికి ఆరంభం నుండి తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మాసంలోని గురుడు మకరంలోకి ప్రవేశించి మకరం నుండి కుంభంలోకి ప్రవేశించి ఉన్నాడు కాబట్టి అష్టంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉండడం వల్ల గురు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఆ గురు యొక్క అనుగ్రహంతోనే వీళ్ళకి ఆదాయం అనేది అంత అద్భుతంగా పద్నాలుగు భాగాలు కమ్మడం చెప్పచ్చు కూడా. అలాగే ఖర్చు రెండు భాగములే, ఖర్చు అనేది వీడికి తక్కువ కనపడుతుంది. కారణం ఏంటంటే ఆదాయం పెరగడానికి కూడా కారణం కూడా ఉంది. ఇక్కడ ఏకాదశ స్థానంలో రాహు ప్లస్ కుజుడు ఇద్దరు ఉన్నారు. ఆ ఏకాదశ స్థానంలో ఉన్న రాహు యొక్క కుజుడు యొక్క ప్రభావం ఏదైతే ఉందో సంవత్సరం ఆరంభంలో మనకు కనిపిస్తుంది. ఆ కుజుడు అన్నవాడు నెమ్మదిగా వచ్చి జూన్ నాలుగో తారీఖు నుండి జూలై 22 వరకు అదే రాశిలో కనిపిస్తాడు, నీచపడతాడు. అంటే సంవత్సరం ఆరంభంలోని లాభస్థానం ఉండడం, తర్వాత మిథునంలోకి ప్రవేశించడం, మిథునం తర్వాత మనకు మళ్ళా కర్కాటకంలోకి రావడము, ఈ కర్కాటకం నుండి ముందుకు వెళ్ళే ముందు ఆ యొక్క స్పెసిఫిక్గా జూన్ 4 నుండి జూలై 22 మధ్యకాలంలో మాత్రం కొంత నీచపడ్డము. ఆ నీచపడుతున్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహము గురువు యొక్క బలము సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆదాయం అనేది చాలా అద్భుతంగా పద్నాలుగు భాగం కనబడుతున్నాయి. అలాగే ఖర్చు అనేది చాలా తక్కువగా రెండు భాగాలే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఆదాయం వచ్చేసారంటే కర్కాటక రాశి వారు ఏ రకంగా అంటే వ్యాపారంలో తీసుకోండి, వ్యవహారంలో తీసుకోండి, అలాగే ఏ రంగంలో వారికి అయినప్పటికీ కూడా అద్భుతంగా ఈ యొక్క ఆదాయం కనిపిస్తుంది కాబట్టి రూపాయికి రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ సంవత్సరం మొత్తం ఆర్థిక బలం పుంజుకుని పూర్వాశ్రమంలో మనం సంపాదించింది కూడా రీఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోగలిగితే మంచి లాభాలతో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కర్కాటక రాశి వారికి గోచార రీత్యా మనకు కనిపిస్తుంది. అయితే ఈ కర్కాటక రాశిలోని మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూజుడున్న ఆ 45 రోజులు కానీ వదిలేసుకుంటే అక్కడ మనకు న్యూట్రల్గా ఉంటూ రాజమార్గం అవమానము రాజపూజ్యం దగ్గరకు వచ్చినప్పుడు చాలా బ్యాలెన్సింగ్గా అక్కడ ఉండడానికి కానీ ప్రయత్నం చేయగలిగితే మాత్రం సంవత్సరం మొత్తం మీద ఎటువంటి అవమానం జరగకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే కర్కాటక రాశి వారికి గురువు అనుగ్రహం ఏ విధంగా ఉందో, రాహువు ఏకాదశ స్థానంలో ఉంటాడు సంవత్సరం మొత్తం వరకు ఉంటాడు కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కూడా ఉచ్చస్థితిలో రాహు అనుగ్రహం ఉంది కాబట్టి కొత్త వ్యాపారాలు వ్యవహారాలు నడిపించినప్పటికీ కూడా అందులో కూడా లాభదాయకంగా ఉంటుంది. రాజకీయంలో ముందుకెళ్ళని చేసే ప్రయత్నాల్లో కూడా లాభదాయకంగా ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఆ రాహు యొక్క అనుగ్రహంతో అద్భుతంగా లాభదాయకంగా కనిపిస్తుంది. అలాగే ఏ రంగం మెడికల్ రంగంలో వాళ్ళు కానీ ఫార్మా రంగంలో కానీ ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు కానీ అందరికీ కూడా ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. చదువుకునే విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళకి కూడా ఈ సంవత్సరం గట్టి ప్రయత్నాలు చేసుకోగలిగితే డెఫినెట్గా సక్సెస్ రేటు చాలా హైగా ఉంటుంది. మొత్తం భయపడక్కర్లేదు. ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే వచ్చిన ఆదాయం ఖర్చు అనేది రెండు భాగాలు చూపించినప్పటికీ కూడా ఆదాయాన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవడానికి గురు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్ రీఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుకు తీసుకెళ్తూ రాబోయే
కాలంలోని మనం నష్టపోకుండా దీన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా అది రాబోయే కాలంలో మనకు ఒక అసెట్ లాగా ఉండి మనకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్లానింగ్ అంటే ప్రాపర్గా అవ్వడానికి గురుమంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరంలో రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం మీకు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.